మనం ఎలక్ట్రాక్ సంబంధించినటువంటి ఎలక్ట్రిక్ బస్ మ్యానుఫ్యాక్చరింగ్లో సో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి పార్ట్స్ అన్నీ కూడా తీసుకెళ్ళి సో నెక్స్ట్ ఉన్నటువంటి స్టేషన్లో మొత్తం కూడా అటాచ్ చేయడం జరుగుతుంది. సో ఆ స్టేషన్కి మనం వెళ్ళబోతున్నాం. సో మొదట అయితే ఇక్కడ ఉన్నటువంటి కాంపోనెంట్స్ నుంచి మొదలుకొని తర్వాత సబ్ కాంపోనెంట్స్ యాడింగ్ దగ్గరికి వెళ్ళబోతున్నాం. సో అక్కడ బస్ పార్ట్స్ అని యాడ్ చేస్తారు. సో ఒక బేసిక్ ఒక స్ట్రక్చర్ బస్కు ఫామ్ అవుతుంది ఇక్కడ నుంచి ఈ పార్ట్స్ నుంచి వెళ్ళినట్లయితే.
కంఫర్టబిలిటీ అనేది మెయిన్ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి సో ఆ విధంగా సీటింగ్ కెపాసిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సేమ్ పూర్తి స్థాయిలో కెమెరాస్తో సర్విలెన్స్ కెమెరాస్తో కంప్లీట్గా ఈ బస్ అంతా కూడా డిజైన్ చేయడం జరిగింది. సో లాంగ్ రూట్లో వెళ్తారు. సో మోర్ దాన్ 300+ కిలోమీటర్స్ వెళ్ళే విధంగా మొదటైతే ఇనిషియల్ ఈ C9 కోచ్లు తయారు చేస్తుంది. సో త్వరలోనే ఇవన్నీ కూడా మార్కెట్లోకి రాబోతున్నాయి.